సార్ చివరిగా ఒక మాట, మీరు బ్యాంకులో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా? ఎలాగా? అనవసరం ఖర్చులు మానేయడం బెటర్, సింపుల్. దాచుకోవాలా డబ్బులు అంటే? చైనా వెళ్ళాను, వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ, పూర్ కంట్రీ ఉంది కదా, అక్కడికి వెళ్తే పెద్ద స్వర్గంలో ఉంది. నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను, అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్స్ మినిస్టర్, మేము విన్నది ఇలా అండి, ఇంత మార్పు వచ్చింది, స్వర్గంలా ఉంది, వాట్ ఈస్ ది సీక్రెట్ బిహైండ్ ఇట్ అని బోర్డు మీద ఒక సెంటెన్స్ వేశారు, నో సీక్రెట్, వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ అన్నారు. డ్రైవర్ ఎలా ఉండాలి, డ్రైవర్ వాడే అలా ఉండాలి. అంతేగాని వాళ్ళ మా ఓనర్ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా కొనాలంటాను, అది లోన్లు పెట్టడం, ఇన్స్టాల్మెంట్లు కొంటాం, అది చేసుకుంటే ఎవరు నష్టపోతుంది, ఏం నష్టపోతుంది. చాలా గొప్ప మాట సార్, ఇది చాలా అవసరం ఈ తరానికి, అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్. వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్, నా సంపాదన బట్టి నేను బతుకుతాను. టాలీవుడ్లో, తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్? ఏం డ్రగ్స్ ఏముంది, నువ్వు చేసుకునేది దాన్ని, అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు. ఆ రోజుల్లో కూడా ఉంది, వ్యభిచారం ఉంది. ఉందా సార్ ఆ రోజుల్లో? ఏమో మా చింతనలో ఏదో ఒక గ్రామం, ఒక విలేజ్, దానికి ఒక పద్ధతి, ఒక ఇది ఉండేది. ఇప్పుడు అక్కడ దాకేందుకు మన వాళ్ళు పర్మిట్ అని పెట్టారు మందు తాగడానికి. అది మరీ ఒకళ్ళ కూర్చుని తాగితే బాగుండదు అని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కష్ట నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, అనవసరంగా అలాగే ఉండవని క్లబ్లు అని పెట్టారు. ఇప్పుడు ఆ క్లబ్లు పోయి పబ్బులను పెట్టారు. ఇప్పుడు ఆ పబ్బులు పోయి 4 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి, మా ఇల్లు చాలా బాగుంటుందండి, ఆయన అన్నీ చూపించి ఇది మా ఇంట్లో, ఇది పబ్ హౌస్ అంటాడు. అది గొప్ప, అక్కడ బార్ ఉంటాయి, అంటే ఇంట్లో బార్ పెట్టాడని గొప్పగా చెప్తాడు మనం. మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు, తాగి వచ్చి తాగితే ఏమవుతుంది అని పిల్లలు తగ్గింది అనుకోండి, ఏమవుతుంది అది బతుకు, అది మర్చిపోతున్నారు. మా ముందు కాబట్టి కట్టించాం అనుకుంటున్నారు. అదేంటే మాదక ద్రవ్యాలు అంటే మాదకం చేసుకుని తాగితే బ్రెయిన్ పనిచేయదు. అంటే ఒత్తిడి వల్ల అవుతుందో మరి ఈ మధ్య చాలా, అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉండే ఉన్న సమస్య అది. అదేంటంటే కాస్త 10 మంది తెలిసిన వాళ్ళం కాబట్టి బలాన్ని వాడు తాగుతున్నాడు, బలాన్ని వాడు తీసుకున్నాడంటే పాపులారిటీ ఉంటుంది కాబట్టి మంది మన వాడతారు. అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవును సార్, ఎన్టీ రామారావు గారిని మీరు ప్రస్తావించారు కదా, రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది, సో ఆయన నటన కొంత ఏమున్నా నేను అతను గురించి ఒకటేనండి, ఎప్పుడు చెప్పేది ఒకటే, ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్ది గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నా, నటుడు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్, వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం పొట్టిగా ఉంటాడన్నారు. వాడు పొట్టితేనే వాడిని కాపాడుతాను చంద్రమోహన్ లాగా, ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు, వాడికి ఎవరికి కాంపిటీషన్ లేదు. పైగా పద్యం ఏ విషయంలో డైలాగ్ కానీ డ్యాన్స్లో కానీ మా ఏదైనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు వాడు. ఆయన అందుకే ఆయన పిచ్చోడు ఏం కాదు, రామారావు ఒళ్ళో కూర్చోని బొట్టు పెట్టి రామారావు అని పేరు పెట్టింది. ఆయనే పెట్టారు కదా సార్ పేరు? ఆయనే పెట్టాడు.